హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తెనాలిలో హ్యాపీ క్రిస్మస్ ఎలా చేస్తారు అనే దానికి ఒక చిన్న వీడియో తీయటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ కళా సమితి అని మా సెంటర్లో మేమందరం కూడా ఫామ్ అయ్యి ఒక చిన్న దేవునికి ఒక పాకలా కడతాము, అలాగే ఒక స్టార్ని కూడా ఏర్పాటు చేస్తాము. అది మీరు మొదట్లో చూశారు. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితా నగర్ తెనాలిలో తీయటం జరిగింది. మన సబ్స్క్రైబర్స్కి ఒక ఐడియా ఉండిద్దని చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను చదువుకుంటున్నాను, లెవెల్ ఫైవ్లో జాబ్ రాలేదు, ఇంకా కొంచెం స్టడీలో ఉండి ఎవరికి కూడా నేను వీడియోలు చేయట్లేదు. బట్ ఈ వీడియో చేద్దాము చూస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ తెనాలి ఎలా జరిగిద్ది, క్రిస్మస్ ఎలా జరుపుకుంటాము అనే దానికోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది తెనాలిలో. ఇలా రోడ్డు మొత్తం కూడా మనకి లైటింగ్స్ వేస్తారన్నమాట. ఈ యొక్క లైటింగ్స్ ఇలా పిల్లలు ఆడుకోవటానికి ఆడుకునే వస్తువులు, బోరలు, బొమ్మలు చాలా ఉంటాయి ఇక్కడ. మీ అందరికీ ఈ యొక్క ఫుల్ వీడియో చూడండి. తెనాలి ఎలా జరిగిద్ది అనేటువంటి ఒక ఐడియా మీకైతే వచ్చింది. ఇక్కడ మనకి 200 మీటర్ల దూరము లైటింగ్ వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మాకు లూథరన్ చర్చి అని ఉండిద్ది. లూథరన్ చర్చి తెనాలి అయితా నగర్లో లూథరన్ చర్చి ఉండిద్ది. ఆ చర్చి మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. ఆ యొక్క చర్చి నిర్మాణం అయిపోయి 100 సంవత్సరాలు దాటింది. ఓకే, అలాగే ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ చర్చి కూడా ఉంది. అది నియర్లీ 100 సంవత్సరాలు అవుతుంది, అంటే ఇప్పుడు 98 99 సంవత్సరాలు ఆ చర్చి నిర్మాణం జరిగి. అలా తెనాలిలో నిర్మాణాలు, చర్చిలు జరిగి 100 సంవత్సరాలని చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్గా లైటింగ్ వేసి డ్యాన్స్ వేయటం, ఇంకా వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్నారన్నమాట తెనాలిలో. ఇది అయితా నగర్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ, అలా ఇక్కడ ఒక క్రిస్టియన్ అనేటువంటి భావంతో కాకుండా అందరూ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని, వాళ్ళ యొక్క చుట్టాలని, అది ఎవరైనా సరే హిందువులనైనా ముస్లింలైనా అందరూ కలిసి తిరుగుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటే మీకు ఎవరో ఒకళ్ళు ముస్లిం డ్రెస్సులు వేసుకొని కూడా రావటం, ఎవరో ఒకళ్ళు మీకు కనిపిస్తారు. ఇక్కడ చాలా బాగా జరిగిద్దని అందరూ వచ్చి చూస్తూ ఉంటారన్నమాట, ఇలా హ్యాపీ హ్యాపీగా అందరం. ఓకేనా, అందుకని చూస్తారు. మన సబ్స్క్రైబర్స్కి కూడా తెనాలి ఎలా జరిగిద్దో చూపిద్దామనిపించి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఒక 200 మీటర్ల దాకా ఇలా డెకరేషన్ పై మీకు పైన లైటింగ్లు కనిపించినాయి కదా, ఆ యొక్క లైటింగ్ డెకరేషన్, ఇలా పిల్లలు ఆడుకోవటానికి కొన్ని వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. ఇంకా అలాగే ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ కూడా ఈ 200 మీటర్లలో పిల్లల కోసం ఏమైతే ఆడుకుంటారో అవన్నీ కూడా తీసాము. ఇంకా అలాగే అక్కడక్కడ డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ యొక్క డెకరేషన్ చోట అందరం కూడా వెళ్ళి ఫోటోలు దిగుతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఒక డెకరేషన్ అన్నమాట. ఇక్కడ మేమందరం కూడా వెళ్ళి దిగుతున్నదిగా మా తమ్ముడు. కొంతమందికి తెలుసు, విజయవాడ మెడికల్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు మా బ్రదర్ని చూశారు కొంతమంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది డెకరేషన్. ఇక్కడ ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా, వాళ్ళ యొక్క చుట్టాలు కానీ ఎవరైనా సరే, అందరూ కూడా అక్కడ బ్యాక్కి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు. మీరు గమనించినట్లయితే చాలామంది ఫొటోస్ దిగుతున్నారు అక్కడ, మేము కూడా దిగుతాము. అక్కడ డెకరేషన్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆర్ట్ ఎలా చేశారో. ఇది కారు, కారు ముందర ఒక చిన్న పిల్లవాడు, క్రిస్మస్ తాత, గిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే బైక్ ఫొటోస్ దిగటానికి బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక కలర్ఫుల్గా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బ్యాక్గ్రౌండ్లో మేరీ క్రిస్మస్ అని రాశారు. ఈ విధంగా డెకరేషన్ చేసి అందరూ కూడా ఫొటోస్ దిగటము, వాళ్ళ యొక్క హ్యాపీనెస్ పంచుకుంటూ ఉంటారు. మన యొక్క ఫ్రెండ్స్ ఈ పండుగలు ఏమైతే అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం అవుతూ ఉంటారు. ఫస్ట్ క్లాసులు చదివిన వాళ్ళు, ఫస్ట్ 10th క్లాసు, ఇంకా అలాగే ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఆ టైంలో మీట్ అయ్యి అందరూ కూడా కలిసి తిరగటము, ఐస్ క్రీమ్స్ తినటం, లేదా కుల్ఫీలు ఇంకేదైనా సరే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైము మార్నింగ్ అంతా అందరూ ప్రేయర్కి వెళ్ళొస్తారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అలా ఒక స్కూటీ దానికి లైటింగ్లు పెట్టారు. ఈ విధంగా అన్నమాట, దాని మీద మేము ఫోటో దిగుతున్నాం నేను మా తమ్ముడు. చాలా బాగుండిద్ది ఇక్కడ తెనాలిలో. ఎవరైనా చూడాలనుకుంటే నిజంగా
ఈవినింగ్ టైము 5 కాడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ 12 అయినా సరే ఇంకా అవ్వదు, ఓకేనా? మనం అంతసేపు వీడియో తీయలేం కాబట్టి నిజంగా నేను ఈ యొక్క వీడియో తీయడానికి మొత్తం చూస్తుంది పట్టించాలైనా సరే నేను సుమారుగా ఒక అరగంట సేపు తీసాను వీడియో ఫస్ట్ కాడి నుంచి. ఇంకా కొన్ని కొన్ని మిస్ చేసా కూడా మీకు చూపించటం, ఓకేనా? చూడండి, కారు కూడా కొంచెం డెకరేషన్ చేశారు పిల్లలు. ఈ సంవత్సరం అయితే నేను ప్రతి సంవత్సరము ఉప్పుతో ముగ్గేస్తారు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళందరూ కూడా మా అమ్మ, మా అత్తమ్మ, మా వదిన, మా ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకే అరుస్తున్నావు పెద్దగా. అంటే పిల్లలు చిన్నప్పుడు మేము కూడా తిరిగాం. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు ఇలా కారు మీద ఎక్కి తిరిగినట్టు నాకు చాలా బాగా గుర్తు. అప్పుడేనండి మేము ఫస్ట్ టైం ఇలా వెళ్తాం. చూడండి, చాలా హ్యాపీగా ఉండిద్ది. ఆ లైటింగ్స్ చూడండి, చాలా చిన్నపిల్లలంతా ఫ్యామిలీ అంతా కూడా ఎవరు కూడా ఈవినింగ్ టైం ఇంట్లో ఉంటారు ఫ్రెండ్స్. మార్నింగ్ అందరూ ప్రేయర్కి వెళ్ళిపోతారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు. చాలామంది నైట్ అంతా కూడా అక్కడే ప్రేయర్లో గడిపేస్తారు. ఇంకా మధ్యాహ్నం పూట కూడా ప్రేయర్, మధ్యాహ్నం దాకా ప్రేయర్లో ఉండి మధ్యాహ్నం భోజనాలు చేసి ఇలా ఈవినింగ్ అందరూ కూడా ఇలా రోడ్డు మీద డెకరేషన్లు చూస్తానికి మీరు చూసినట్లయితే ఈ 200 మీటర్లోనే నాకు తెలిసి మీకు ఒక సుమారుగా 1000 మంది పైనే, కనీసం 1000 మంది నుంచి 2000 మంది మీకు అక్కడ కనిపిస్తారు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ, ఇక్కడ వయసుతో సంబంధం ఉండదండి ఎంజాయ్ చేయటంలో. చాలా బాగుండిద్ది అని ఈ యొక్క వీడియో తీసి పెడుతున్నాను. చూడండి చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి ఫ్రెండ్స్, మీకు అక్కడ చర్చి కనపడిద్ది లైటింగ్ చూడండి. అక్కడ ఒక చోట ఐస్ క్రీమ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి తినేవి, అదా ఇలా లైటింగు. ఇంకా ఒక చోట ఇక్కడ డ్రామా కూడా వేస్తున్నారు. అది అక్కడ ఉండలేదులే అండి, వచ్చేసాను అందుకే వీడియో తీయలేదు. నువ్వు ఐస్ క్రీమ్స్ చెప్పావు కదా, అంటే డబ్బులకే డబ్బులకేలేండి, ఫ్రీగా ఎవరు. అన్ని స్టాల్స్ అన్నమాట, ఒక స్టాల్స్కి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుర్రవాళ్ళు అయితే మరీ ఎంజాయ్ అండి. ఒక బ్యాచ్ బ్యాచ్ వెళ్తారు, ఒక 10 వెళ్ళిపోయి ఇంకా 10 ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క 200 మీటర్లు ఏదైతే లైటింగ్ డెకరేషన్స్ ఏదైతే చేశారో, ఒక 200 మీటర్స్ కూడా చూడండి ఈ పాన్ ఎలా ఉందో. చాలా డెకరేషన్ చేసి పెట్టారు. 20 అనుకుంటా ఇక్కడ ఫంక్షను, క్రిస్మస్ రోజున 20 కమ్ముతున్నట్టున్నారు. చూడండి కలర్ఫుల్గా డెకరేషన్గా ఎంత బాగుందో. ఇది ఫ్రెండ్స్ తెనాల్లో చాలా బాగుండిద్ది. ఎవరైనా చూడాలనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీకు ఎప్పుడైనా కుదిరితే వచ్చి చూడండి. తెనాలికి ఒక పేరు ఉంది ఫ్రెండ్స్, ఆంధ్ర ప్యారిస్ అంటారు. ఆంధ్రాలో ఇది తెనాలి అనేటువంటిది ఒక ప్యారిస్ లాంటిది, ఆంధ్ర మొత్తానికి ప్యారిస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇంద్రకీలాద్రి అని విజయవాడని ఎలా అంటారో అలా తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. అంటే మనకి ప్యారిస్లో అవి కాలువలు, 3 వెళ్తూ ఉంటాయి ఆ యొక్క సిటీ గుండా. మా తెనాలిలో కూడా ఇలా 3 పక్క పక్కనే వెళ్తూ ఉంటాయి. దుగ్గిరాల కాడి నుంచి తెనాలి దాటిన దాకా ఒక 10 3 వరుసనే వెళ్తూ ఉంటాయి. 10 పవర్గా మాకు తెనాల్లో నీటి కరువు అనేది ఉండదు. పంపుల నీళ్ళు ఎండాకాలం కూడా మాకు కరువు అనిపించదు. చాలా ప్లెంటీఫుల్గా మనకి వాటర్ అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. మాకు కృష్ణ, మాకు విజయవాడ 30 నుంచి 40 వచ్చేసిద్ది. అక్కడ నుంచి మాకు ఇయర్ మొత్తం కూడా వాటర్ సప్లై అవుతూనే ఉండిద్ది కృష్ణా రివర్ నుంచి, ఓకేనా? అందుకే చాలా ఇక్కడ పంటలు కూడా చాలా బాగా పండుతాయి. నేల కూడా నల్లరేగడి నేల, చాలా బాగుండిద్ది. షూటింగ్లు కూడా తీస్తారు తెనాలి వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను చెప్పినటువంటి లూథరన్ చర్చి. దీనికి 100 రీసెంట్గా 2 బ్యాక్ అనుకుంటా, 1 బ్యాక్ 2 బ్యాక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ చర్చి అంటే స్థాపించి, అంటే తర్వాత రీమోడలింగ్ చేశారనుకోండి, బట్ ఈ యొక్క చర్చిని అక్కడ స్థాపించి 100 దాటింది. మనకి ఇంగ్లీష్లో అడుగుతారు కదా సెంచూరియన్, అలాగా అలా ఈ యొక్క చర్చికి కూడా సెంచూరియన్ చర్చి అనమాట. చూడండి ఇది చర్చి తరపునటువంటి చేసిన ఈ యొక్క డెకరేషన్. చూడండి ఎంత బాగుంది ఈ యొక్క క్రిస్మస్ ట్రీ డెకరేషన్, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది కూడా ఫొటోస్ దిగుతాము. ఇక్కడ చర్చి వాళ్ళు
ఇక్కడ ఒక డెకరేషన్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క లైటింగ్స్, ఆ యొక్క ఫ్రేము, మనం కనుక కొన్ని కొన్ని ఫ్రేమ్స్ మనకి ఆన్లైన్లో లభిస్తాయి. అలా ఇది ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి బ్యాక్గ్రౌండ్ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఒక బైబిల్లోని వాక్యం పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని బ్యాక్గ్రౌండ్ టైటిల్ రాసి ఇలా ఒక ఫ్రేము ఫ్రంట్ అయితే యాడ్ చేసి లైటింగ్లు పెట్టారు. చాలా బాగుంది నిజంగా. అందరూ కూడా ఒక లైన్లో ఫొటోస్ దిగి వెళ్తూ ఉంటాం. మాకు ఇక్కడే ఒక 20 నిమిషాల దాకా పట్టింది. నిజంగా చాలా బాగుండేది ఫ్రెండ్స్ తనాల్లో. ఈ అలాగే న్యూ ఇయర్కి కూడా చేస్తారు సేమ్. ఇప్పుడు ఎలాగైతే జరిగిందో ఇంతకన్నా ఎక్కువగా న్యూ ఇయర్కి చేస్తారు. ఇదేంటంటే ఎక్కువగా ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు చేస్తారు. న్యూ ఇయర్ అంటే అందరు కూడా చేసుకుంటారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఓకేనా? మరి ఈ వీడియో మీకు ఎలా ఉందో మరి ఒకసారి తెలియచేయండి.